కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారానే ముస్తాబాద్కు 30 పడకల ఆసుపత్రి మంజూరైందని అన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆసుపత్రి ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సాధన కాంగ్రెస్ పార్టీ విజయమేనని అన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పొన్ను ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై. నిన్నటి రోజున 30 పడకల ఆసుపత్రి మంజూరు అని చెప్పి జీవో విడుదల చేయడం జరిగింది. మరి మా యొక్క ఉద్యమాల పోరాటాలతోటి మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకోవడం, ఆమర నిరాహార దీక్ష చేపట్టడం, ధర్నాలు రాస్తారోకోలు చేయడం, మా మీద కేసులు పెట్టే జిల్లా పాపాలు విడిచిపెట్టి మరి కోర్టుకు కూడా హాజరు కావాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఏ ఉద్యమం చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలకగా నేర్చుకున్నది కేసులు పెట్టుడు. వీడు ఏడు తిరగద్దు, ఏడికి చేయొద్దు, ఏం చేయొద్దు అని చెప్పి కేసులు పెట్టి మమ్మల్ని చాలా దారుణంగా పోలీసులు హింసిస్తూ ఉన్నారు. ఏదైతేనేమి 30 పడకల ఆసుపత్రి అయితే ముస్తాబాద్కు సాధించడం, మరి ఈ ఆసుపత్రి వేరే పక్క ఊర్లోకి పోకుండా మండల కేంద్రంలో ఉంటే గర్భిణీ స్త్రీలే కానీ వృద్ధులే కానీ మందులకు లేకపోతే కూలీల గురించో పోతే వాళ్ళ ఆటో కిరాయిలు పెట్టుకోవాలంటే 200-300 రూపాయల ఖర్చు అవుతుంది. కాబట్టి మండల కేంద్రంలో ఉంటే బస్ ఎక్కి బస్ దిగుతారు. మరి కొంతమంది నిన్న మొన్న చోట మోట నాయకులు గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిపక్షాలు ఏం చేయలేదు, వాడెవడో అడుగు తీయలేదు అది అని చెప్పి కేటీఆర్ ఇయ్యలేదు అని అంటారు. అవురాబాయ్, మేము చేయందే ఇలా 30 పడకల ఆసుపత్రి వచ్చిందా? ఇదంతా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మరి ఈ మొన్నటికి మొన్న డిగ్రీ కళాశాల ఎవడో గొట్టంగా అడుగు తీయలేదు అని చెప్పి మాట్లాడిన కేటీఆర్, మరి ఈ డిగ్రీ కళాశాల మొన్నటి సంవత్సరం కూడా పూర్తయింది, మరి నువ్వు ఎప్పుడు డిగ్రీ కళాశాల పెడతావో ఎవరు ఎవరికి అర్థమైతలేదు. విద్యార్థులు మళ్ళా కదే సిద్దిపేట సిరిసిల్ల అక్కడికి ఇక్కడికి పోయి చదువుకునే పరిస్థితులు ఎదురైనాయి. మరి ఈ 30 పడకల ఆసుపత్రి కూడా ఇలా జియో ఇచ్చినావు, 10 ఏళ్ల నుంచి సప్పుడు ఎక్కుకుండి 2014లో నువ్వు మీ మేనిఫెస్టోలో పెడితే ఇవాళ జీవో ఇచ్చినావు 10 ఏళ్లకు. మరి ఈ హాస్పిటల్ కూడా 10 ఏళ్లకు అవుతుందా 20 ఏళ్లకు అవుతుందా అని చెప్పి ప్రజలు ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. దీన్ని వెంటనే ఈ సంవత్సరం పూర్తయ్యేలోపే ఈ 30 పడకల ఆసుపత్రి మండల కేంద్రంలో నిర్మించకపోతే ఈ 30 పడకల ఆసుపత్రి అయ్యేంత వరకు కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకొని తీరుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల వల్ల వచ్చింది కాబట్టి కృతజ్ఞతలు తెలియజేసిరు. వాళ్ళందరూ కూడా ప్రజల పక్షాన ఇక్కడ మండల కేంద్రంలోనే ఈ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆసుపత్రి మంజూరు విషయంలో మరి ఎన్నికలకు భయపడి కేటీఆర్ గారు ఇప్పుడు హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలుగా గుర్తుకు రాని అంశం ఎన్నికల్లో మరి ఇక్కడ ప్రాంత ప్రజలు బొంద పెడతారు, సమాధి కడతారనే భయభ్రాంతులకు గురై మరి అలా 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయించడం జరిగింది. మరిది కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎన్నో ధర్నాలు రాస్తారు, మరి కేటీఆర్ మంత్రి గారి కాన్వాయ్ను కూడా అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా మరి తన ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా మరి నలుగురు ముస్తాబాద్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఎంపీడీసీ గుండెల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా అట్లా మహేష్, తాళ్ళ విజయరెడ్డి, అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ యువత అధ్యక్షుడు రంజాన్ నరేష్ గారు మరి 4 రోజులు అమర నిరాహార దీక్ష చేస్తే మరి ఈ కేటీఆర్ గారు పోలీస్ బలగాలతో మరి అప్పుడు టెంట్ కూడా రాబట్టి సైతం ప్రజలందరూ కూడా తెలుసు. ఇది మా యొక్క ఉద్యమాలు ఫలితంగానే ఇలా భయపడి ఓటు రావనే ఉద్దేశంతో కేటీఆర్ గారు 30 పడకల ఆసుపత్రి మంజూరు చేశారు. ఆయనకు ముస్తాబాద్ మండలం మీద ప్రేమ ఉన్నట్లయితే 2014 ఇస్తే సంవత్సరానికి 2-3 సంవత్సరాలు వేయాలి, కానీ చివరికి పదవి పోతుందనే భయంతో ఎలక్షన్ల ముందర ఇచ్చిండు.
ఇది కాంగ్రెస్ ఉద్యమాల ద్వారానే వచ్చిందని చెప్పి ముస్తాబాద్ మండల ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. మాకు నిన్న జియో రాగానే చాలామంది ఫోన్ల ద్వారా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు మాకు. ఇంకొక డిమాండ్ కూడా చేస్తున్నాం కేటీఆర్, ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలోనే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలి. మళ్ళీ పక్క గ్రామాలకు పోతే ఏంటంటే ఇలా వాళ్ళకు రవాణా వసతి ఉండదు కాబట్టి మండల కేంద్రంలోనే నిర్మించాలి. ఉన్న హాస్పిటల్లోనే ఇలా వైరల్ ఫీవర్ వస్తే ఇక్కడ నుంచి ఆ హాస్పిటల్కి పోతే అక్కడ వైద్యులు కానీ సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి అంశాన్ని మేము ఇంతకుముందు కూడా తెలియజేశాం. వెంటనే అక్కడ ఖాళీలు పూర్తి చేసి ముస్తాబాద్ మండల కేంద్రంలోనే 30 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రజల మండల యొక్క మండల ప్రజలందరూ కూడా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మండల కేంద్రంలో నిన్నటి రోజున 30 పడకల ఆసుపత్రిని కేటాయిస్తూ జీవో ఇవ్వడాన్ని, ఇది ముస్తాబాద్ మండలానికి 30 పడకల ఆసుపత్రి ఇస్తానని మాటిచ్చి ఇక్కడ ప్రజలందరూ నమ్మించి ఓట్లు వేసుకొని గెలిచి దాదాపు 10 సంవత్సరాలైనా కూడా ఆయన ఇచ్చిన హామీని అమలు చేయలే. ఆ హామీని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యమాలు చేసినాం, రాస్తా రోకాలు చేసినాం, ధర్నాలు చేసినాం. అయినా కూడా కేటీఆర్ గారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిండు. చివరి ప్రయత్నంగా కేటీఆర్ కాన్వాయ్ని కూడా 2 సార్లు అడ్డుకోవడం జరిగింది. అలా అడ్డుకున్న ఈయన ఇట్లయితే వినడని చెప్పి చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ప్రాణాలకు తెగించి ముస్తాబాద్ మండలానికి 30 పడకల ఆసుపత్రి కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తన అధికార బలాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అర్ధరాత్రి పూట దీక్ష భగ్నం చేసి అరెస్టు చేయడం జరిగింది. ఈ 30 పడకల ఆసుపత్రి కోసం దాదాపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, ఒక్కొక్కరి మీద దాదాపు 20కి పైగా కేసులు నమోదైనాయి. ఎప్పుడు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో కూడా మేము ఈ 30 పడకల ఆసుపత్రి కావాలని కోరినాం. నిన్నటి రోజున కేవలం ఎలక్షన్లు 2 నెలలు అయితే ఉన్నాయి, ఇక్కడ ముస్తాబాద్ ప్రజలందరూ కూడా నాకు వ్యతిరేకంగా తయారయ్యారు, నాకు రాజకీయ సమాధి కట్టే ఆలోచనలో ముస్తాబాద్ ప్రజలందరూ కూడా ఉన్నారని గ్రహించి కేటీఆర్ గారు 30 పడకల ఆసుపత్రి ఇచ్చిండే తప్ప ఇక్కడ ఉన్న ముస్తాబాద్ మీద ప్రేమ కొద్ది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక విషయం ఏంటంటే ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆ 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తే ఇక్కడ రవాణా పరంగా కూడా, మిగతా అన్ని విషయాల పరంగా కూడా ముస్తాబాద్ అనేది అన్నిటికీ సెంటర్ పాయింట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముస్తాబాద్లో 30 పడకల ఆసుపత్రి కట్టాక పోతే మాత్రం ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరో ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.